నమస్తే ఉదయ న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగిణి ముందుగా బుల్టలో హెడ్లైన్స్ చూద్దాం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్న ఎమ్మెల్యే అన్న వెంకటరామ్ బాబు వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో వ్యాఖ్య ఆంధ్రాను తాకిన నైరుతి ఋతుపవనాలు కోస్తా రాయలసీమ ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అధిక వేడిమ నుంచి విముక్తి పొందిన ప్రజలు విద్యుత్ ఏఈ సుబ్బారెడ్డి సారథ్యంలో విద్యుత్ మరమ్మతుల పనులు కురిచేడు ప్రజలకు మరో 2 రోజుల పాటు విద్యుత్ కష్టాలు తప్పవంటున్న అధికారులు అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని దళిత సంఘాలు డిమాండ్ మార్కాపురంలో విలేకరుల సమావేశం నిర్వహించిన దళిత సంఘాల నాయకులు ప్రకాశం జిల్లా రాచర్లలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు పర్యటించారు ఈ సందర్భంగా అంకిత భావంతో పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్న వాలంటీర్లను ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు సత్కరించారు రాచర్ల మండలంలో అర్హులైన వాలంటీర్లకు సేవామిత్ర సేవావజ్ర సేవారత్న అవార్డులను ఎంపికైన వాలంటీర్లకు ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు వారిని శాలువ కప్పి ఘనంగా సన్మానించారు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేస్తున్న వాలంటీర్ల కృషిని మరువలేనిదని ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు కొనియాడారు జగనన్న సైనికులలాగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని వాలంటీర్లకు ఎమ్మెల్యే అన్న సూచించారు అర్హులైన ప్రతి కుటుంబానికి నవరత్నాల పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందని ఎమ్మెల్యే అన్నారు కార్యక్రమంలో ఎంపీడీఓ కవిత చౌదరి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల మురళీకృష్ణ వైసీపీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 10 రూపాయల డాక్టర్ బ్రహ్మానందరెడ్డి హాస్పిటల్ మరియు కిమ్స్ హాస్పిటల్ సంయుక్తంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో ఎత్తు బరువు బీపీ షుగర్ పల్స్ కంటి దంత పరీక్షలతో పాటు ఈసీజీ మరియు రోగులకు ఉచితంగా మందులు పంపిణీతో పాటు ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు రోగులకు పలు సూచనలు చేసిన డాక్టర్ బ్రహ్మానందరెడ్డి మారిన జీవన శైలితో పాటు పర్యావరణంలో వస్తున్న అనేక మార్పుల వల్ల అనేక వ్యాధులకు గురవుతున్నారు ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం మెడిటేషన్ యోగా ధ్యానం నడక లాంటి వాటికి కనీసం 40 నిమిషాలు కేటాయించాలని డాక్టర్ బ్రహ్మానందరెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బ్రహ్మానందరెడ్డి డాక్టర్ గాయత్రి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ విజయలక్ష్మి కంటి వైద్య నిపుణులు డాక్టర్ రామాంజనేయులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ నారాయణ రెడ్డి డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి డాక్టర్ మాలకొండరెడ్డి మూత్ర వైద్య నిపుణులు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు బేస్తర్పేట నందు మెగా హెల్త్ క్యాంప్ కిమ్స్ హాస్పిటల్ మరియు బ్రహ్మానందరెడ్డి హాస్పిటల్ సంయుక్తంగా ఈ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి ఈ క్యాంప్లో సుమారుగా ఇప్పటివరకు సుమారు 1100 మంది పేషెంట్లు వివిధ రకాలుగా సంబంధించిన సేవలు ఎముకలకు సంబంధించిన సేవలు అంటే డాక్టర్ బ్రహ్మానందరెడ్డి గారు అలానే కిమ్స్ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్ రామాంజనేయులు గారు అలానే కళ్ళ సంబంధించిన వైద్య నిపుణులు కిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చారండి అలానే కార్డియాలజిస్ట్ కూడా మన కిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చారు
తరలిపోతే అలానే మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు మాలపన్నారెడ్డి గారు, అలానే గైనకాలకు సంబంధించిన డాక్టర్ గాయత్రి గారు, అలానే కంటికి సంబంధించిన వైద్య నిపుణులు డాక్టర్ సౌమ్యారెడ్డి గారు, అందరూ డాక్టర్ల బృందం వివిధ సమస్యలకు సంబంధించిన పేషెంట్ సంబంధించిన వివిధ సమస్యలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వివరంగా డాక్టర్ గారు చెప్పుకొని డాక్టర్ గారు అవసరమైన వారికి వైద్య పరీక్షలు చేయించి మందులు కూడా కిమ్స్ హాస్పిటల్ తరఫున బ్రహ్మాండ హాస్పిటల్ తరఫున మందులు కూడా వాళ్ళకి అవసరమైన పరీక్షలు మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా తడి పొడి చెత్తను వేరు చేసి డంప్ యార్డులకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రికల్ వాహనాలను ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం పరిధిలో గల సుమారు 21 సచివాలయాలకు సచివాలయానికి ఒకటి చొప్పున 21 ఎలక్ట్రికల్ వాహనాలను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రికల్ వాహనాలను ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రముఖుల ద్వారా ప్రారంభించబోతున్నట్లు కమిషనర్ గిరికుమార్ తెలియజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు మంజూరైన లక్షల విలువైన ఆర్థిక సహాయం చెక్కులను కొత్తపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందిన బాధితులకు స్వయంగా మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. వారిలో ఎర్రగొండపాలెం పట్టణానికి చెందిన షేక్ సుభానికి రక్తనాళాల చికిత్స కోసం 2 లక్షల విలువ గల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని, అలాంటి ముఖ్యమంత్రికి మనందరం చేయూతను అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు సాబిర్ బాషా, మైనార్టీ నాయకులు షేక్ వలీ, మండల పార్టీ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. నైరుతి రుతుపవనాలు ఈసారి ఆలస్యం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. రుతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ నేడు కురిసిన వర్షంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 11నే ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు ముందుకు సాగాయి. సీమ నుంచి రుతుపవనాలు ముందుకు కదలడంతో నేడు కూడా రాష్ట్రంలో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీంతో నేటి వరకు అత్యధిక వేడిమితో అల్లాడిపోయిన ప్రజలు ఒక్కసారిగా కురిసిన వర్షంతో భానుడి భగభగ నుండి విముక్తి చెందారు. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే దేశంలో సగానికి పైగా ప్రాంతాల్లో విస్తరించాల్సి ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని గతంలో వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం మరియు మండలంలోని పలు గ్రామాలలో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. గత 5 రోజులుగా ఎండ తీవ్రత తాళలేక అల్లాడుతున్న ప్రజానీకానికి కాస్త ఉపశమనం లభించినట్లయింది. ఉదయం నుండి భానుడి ప్రతాపంతో భగభగలాడిన ఈ ప్రాంతం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఫలితంగా చల్లటి వాతావరణం ఏర్పడిందని పలువురు ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. బేసవారిపేటలోని బీసీ కాలనీలో గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి పర్యటించారు. నవరత్నాల పథకాలపై ఇంటింటికి వెళ్లి సీఎం జగన్ పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. 2024 ఎన్నికలలో మరోమారు సీఎం జగన్కే ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయా వీధుల్లోని ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరించి 4 ఏళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాల బుక్లను అందజేశారు. స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలకు తోడుగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో అర్ధవీడు మాజీ ఎంపీపీ గోటికే రాజేశ్వర్రెడ్డి, రంగారెడ్డి, శంకర్రెడ్డి, వెంకటరామిరెడ్డి, రామకోటయ్య మరియు తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కురిచోడి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద విద్యుత్ ఏఈ సుబ్బారెడ్డి సారథ్యంలో విద్యుత్ మరమ్మతుల పనులు జరిగాయి. దీంతో కురిచోడు మండల వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కురిచోడు సబ్స్టేషన్లో జరుగుతున్న విద్యుత్ మరమ్మతులు కారణంగా పగలంతా పలుమార్లు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఒకవైపు వేసవి తాపంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరోవైపు విద్యుత్ అంతరాయంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
విద్యుత్ ఏఈ సుబ్బారెడ్డి మండలంలోని లైన్ మెన్లను మరియు ఇతర సిబ్బందిని పిలిపించి తానే దగ్గర ఉండి విద్యుత్ మెయింటెనెన్స్ వర్క్ చేయించారు. దీంతో రానున్న కాలంలో ఎలాంటి విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా విద్యుత్ సరఫరా చేయడానికి వీలవుతుందని అధికారులు తెలుపుతున్నారు. అయితే విద్యుత్ మరమ్మతులకు 2 రోజులు సమయం పడుతుందని, అప్పటి వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని విద్యుత్ ఏఈ సుబ్బారెడ్డి కోరారు. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Rockwell Public School, the school where classroom education and sports go in sync with each other, where nutrition is as important as eating food on time, where your child's travel safety supersedes time, where extracurriculars and kinesthetic development are engulfed into one, where awards gala proudly recognized as the best emerging CBSE school in Andhra Pradesh and ranked as number one in Andhra Pradesh under best digital infrastructure category. We at Rockwell Public School are here to nurture your child's potential the way it should be. Admissions open for academic year 2023-2024, PP1 to grade 9. Contact us 8500-444-345, 8500-555-345, Rockwell Public School. Welcome back. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 12న మార్కాపురం పర్యటనలో భాగంగా వేలాది మంది ప్రజల మధ్య అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయిస్తున్నట్లు ప్రకటించినా ఇప్పటికీ స్థలం చూపలేదని దళిత సంఘాల నాయకులు జనమల నాగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయించాలని దళిత సంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు సండ్రపాటి కాలేబు మాదిగ మాట్లాడుతూ జూలై 2వ తేదీలోగా అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, అప్పటికీ స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశంలో రామాంజనేయులు, సుబ్బయ్య, తిమోతి, దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూలై 2 లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనానికి స్థలం కేటాయించకపోతే సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నియోజకవర్గ స్థాయిలో ప్రతి పల్లెలలో దళితులను మేల్కొలిపి భారీ స్థాయిలో మేము రిలే దీక్ష చేపడతామని చెప్పేసి సభాముఖం తెలియజేస్తున్నాను. మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏప్రిల్ 12 తారీఖున కూడా బహిరంగ సభలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నిధులు కేటాయిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు స్థానిక నాయకులు నా కుందు నాగార్జున రెడ్డి గారు ఇంతవరకు సామాజిక భవనాల కోసం ఇంతవరకు ఆ స్థలం ఎక్కడుందని కూడా దళితుల పట్ల వివక్ష చూపుతూ ఉన్నారు. జూలై 2 లోపల స్థానిక ఎమ్మెల్యే అధికారులు గిన ఆ స్థలాన్ని చూపించకపోతే ఎక్కడ మేము అడిగితే ఎక్కడో ఊరు బయట ఇస్తామంటున్నారు. ఇక్కడ ముస్లిం సోదరులకు, హిందూ సోదరులకు నడిబొడ్డున కోట్ల విలువ చేసే స్థలాలు ఇచ్చారు. కానీ మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సామాజిక భవనానికి ఊరు బయట ఇస్తామని ప్రగలవ పలుకుతున్నారు. అయినా కూడా అక్కడ కూడా ఇవ్వటం ఇవ్వకుండా మా దళితుల పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనానికి నిర్లక్ష్యం చేస్తున్నారు. జూలై 2 లోపల సామాజిక భవనానికి స్థలం కేటాయించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఆమర దీక్షకైనా వెనుకాడబోమని మేము తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనదారుడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడు కొమరోలు మండలం రెడ్డిచర్ల గ్రామానికి చెందిన కాశీ నాగేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని బేస్తవారిపేట ఎస్ఐ మాధవరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నామని అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని ది కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం మరియు నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలకు ఎన్నికల పరిశీలకులుగా పొందుర్తి శ్రీనివాసులు వ్యవహరించారు. గిద్దలూరు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షులుగా తుమ్మలపెంట వెంకట సుబ్బయ్య, సెక్రటరీగా బీవీ చంద్రశేఖర్, ట్రెజరర్గా టీవీఎస్ సురేష్ కుమార్లను ఏకగ్రీవంగా అసోసియేషన్ సభ్యులందరూ ఎన్నుకోవడం జరిగింది. అనంతరం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎక్కలి బాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కెమిస్ట్ డ్రగ్గిస్టులు ప్రజా జీవితంలో చాలా ముఖ్యులని, మనమంతా నాణ్యమైన సేవలను ప్రజలకు అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గెద్దలూరు కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొన్నారు. వాళ్ళ డైవర్షన్ గ్యారంటీలో వేరే ఉంది. ఆ ఉద్దేశంతోనే కంపల్సరీ మనం స్థానికంగా ఏంటంటే రాబోయే కాలంలో చాలా కార్పొరేట్ వ్యవస్థ మన మీద సవాలుగా మారుతుంది. మన ఫీల్డ్ ఇప్పటికే మనము ఎన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొన్నాం. మన ఆల్ ఇండియా అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి సహకారంతో ఇటీవల కాలంలో ఆన్లైన్ ఫార్మసీ అనే విధానాన్ని వాళ్ళు చట్టపరం చేయడానికి ఒక చిన్న ప్రణాళిక చేస్తుంటే లెవెల్లో మేము దాన్ని వ్యతిరేకించడం జరిగింది. మొత్తం ప్రతి జిల్లా నుంచి ఒక మెమరాండం ఇచ్చి ఆ ఎంపీ ద్వారా రాజ్యసభ పంపించాం. లాస్ట్ మేలో సెషన్స్ జరుగుతున్నాం. పల్లవల్లో కార్యక్రమం చెప్పి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము గవర్నమెంట్ కు ఒక మెమరాండం జరిగింది ఆల్ ఇండియా అసోసియేషన్. ఆ మెమరాండాన్ని కూడా మీ అందరికీ మీ గ్రూపుల్లో ఇంగ్లీష్ లో పెట్టాం. మేము ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ విధంగా ముందుకెళ్తున్నాం. కేవలం ఒక 200 నియోజకవర్గాలు 200 ఎంపీ నియోజకవర్గాల నుంచి పోయిన కాగితాలను చూసే వాళ్ళు ఇమ్మీడియట్ గా ఆ కార్యక్రమాన్ని ఆపేశారు. ఈ ఆన్లైన్ ఫార్మసీ చట్టబద్ధం చేయకూడదు. దీనివల్ల చాలా పరిణామాలు దుష్పరిణామాలు ఎక్కువవుతున్నాయి. అసలే ఈ మాదక ద్రవ్యాల యొక్క వ్యవహారం దేశంలో చాలా ఎక్కువ ఉంది. ఈ ఆన్లైన్ ఫార్మసీ వల్ల ఎక్కువ దుర్వినియోగమని చెప్పి వాళ్ళకు దాదాపుగా ఒక 300 సాక్ష్యాలతో కూడిన ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు, తర్వాత ఇందులో ఉన్న హెల్త్ మినిస్టర్ గారు మన్సుఖ్ మాండవీయ గారు మన యొక్క విన్నపాన్ని గౌరవించి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ జగన్నాథ్ సఖారాం షిండే గారు అని చెప్పి వారిని ఇమ్మీడియట్గా పిలవడము, మన యొక్క బాధలు కానీ దాంట్లో ఉన్న లోటుపాట్లను తెలుసుకోవడము, ఇమ్మీడియట్ గా ఆన్లైన్ ఫార్మసీని బ్యాన్ చేయండి అని చెప్పి ఒక సంబంధిత జీవోచారి తెలిసి మన యొక్క మనుగడకు ఊపిరి పోసేవారు. ఫాదర్స్ డే సందర్భంగా విజయ ఆంజనేయ స్వామి దేవాలయ ధర్మకర్త సిరిగిరెడ్డి బాలిరెడ్డి పేదలకు మరియు ప్రయాణికులకు అల్పాహారాన్ని పంపిణీ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా దొనకొండలో సిరిగిరెడ్డి చిన్ననాగిరెడ్డి సుబ్బమ్మ దంపతులకు జన్మించిన సిరిగిరెడ్డి బాలిరెడ్డి విజయ ఆంజనేయ స్వామి దేవాలయం ధర్మకర్తగా పనిచేస్తూ తన తండ్రి పేరు మీద రైల్వే స్టేషన్ బస్టాండ్ సెంటర్ నందు ప్రయాణికులకు మరియు పేదలకు చిరు వ్యాపారులకు అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మనిచ్చిన తండ్రి రుణం తీర్చుకోలేమంటూ తన జీవితాన్ని త్యాగం చేస్తూ బిడ్డల జీవితం బాగుండాలి అని భవిష్యత్తు ఆలోచిస్తూనే నిరంతరం శ్రమిస్తూ జీవించే గొప్ప వ్యక్తి నాన్న అంటూ నాన్నను జ్ఞాపకం చేసుకుంటూ పేదలకి మరియు రైల్వే స్టేషన్ బస్టాండ్ సెంటర్ నందు ప్రయాణికులకు అల్పాహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు సిరిగిరెడ్డి బాలిరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలోని గ్రామ పంచాయతీలో జగనన్న కాలనీలో గిరిజనుల పూరి గుడిసెలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన దగ్ధమయ్యాయి. నిరాశ్రయులైన గిరిజన కుటుంబాలకు ఆదివారం ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా కార్యదర్శి చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో చెంచు గిరిజన కుటుంబాలకు మంచాలు, బియ్యం బస్తాలు, వివిధ వంట సామాగ్రిలు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఇక మీకు ఏ అవసరం వచ్చినా మేము అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అర్ధవీడు ఎంపీపీ వెంకట్రావు, మాజీ ఎంపీపీ గోటికే రాజేశ్వర్ రెడ్డి, టెలికాం అడ్వైజర్ కమిటీ మెంబర్ వైవి రమణారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో నాగుపాములు ఎక్కువగా బయట సంచరిస్తున్నాయి. భూవేడి తాపానికి తట్టుకోలేక పాములు పొలాలలో, ఇండ్ల వద్ద చల్లగా ఉండే ప్రదేశాల కోసం వస్తున్నాయి. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని హసినాపురం, తాటిచెర్ల గ్రామాల మధ్య పొలాల వైపు సేద తీరడానికి ఓ నాగుపాము రాగా రెండు కుక్కలు పామును దాదాపు గంటపాటు నిలిపివేశాయి. ఇరువైపులా కుక్కలు పాము మీదకే అరుస్తూ దాడికి ప్రయత్నించగా పాము ఏమాత్రం చలించకుండా అలాగే ఉండిపోయింది. దాదాపు గంట తర్వాత కుక్కలు వెళ్లిపోవడంతో పాము పొలాల వైపు వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా అల్లినగరం గ్రామంలో ఇటీవల కాలంలో సమీప ప్రాంతం నుంచి జాతీయ పక్షి నెమలి దాహార్తి తీర్చుకోవడం కోసం గ్రామంలోకి అడుగుపెట్టింది. చెట్లపైన, ఇండ్లపైన తిరుగుతూ దాదాపు 10 రోజుల పాటు గ్రామస్తులను సందడి చేసింది. ఇటీవల కాలంలో అది ఎక్కడికో వెళ్లిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. మరోవైపు దాహార్తి కోసం కొత్త రకం పిచ్చుకలు ఇళ్ల వద్దకు వచ్చి దాహార్తిని తీర్చుకుంటున్నాయి.
ఏది ఏమైనా మూగజీవాల కోసం పక్షుల కోసం మండల ప్రజలు ఇళ్ల వద్ద ఒక పాత్రలో నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుందాం. మహిళల కోసం అనేక అభివృద్ధి పథకాలు చేపడుతున్నామని గొప్పలు చెప్పుకునే పాలకులు ఆచరణలో ఘోరంగా విఫలమవుతున్నారు. మహిళల సాధికారత ఎండమావిగానే మారుతోంది. పుల్లల చెరువులోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న స్త్రీ శక్తి భవనం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ భవనాల్లోనే జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బంది ఇందిరాక్రాంతి పథకం సిబ్బంది కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయాలి. జిల్లాలోని మహిళలకు సమావేశాలు నిర్వహించుకోవడానికి వారి సమస్యలను చర్చించుకోవడానికి ప్రతి మండల పరిధిలోని మండల సమాఖ్యులకు స్త్రీ శక్తి భవనాలు నిర్మించాలని 2010 నిర్ణయించారు. డ్వాక్రా మహిళలు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నటకు వెలుగు అధికారులు విధులు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం ఈ భవనానికి నిధులు మంజూరు చేసింది. 2011 ఇప్పటి పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. మొదటి విడతగా 25 లక్షలు, మరోమారు 7 లక్షల నిధులు భవనం నిర్మాణానికి ప్రభుత్వం విడుదల చేసింది. 2 అంతస్తుల నిర్మాణంలో భాగంగా మొదటి అంతస్తు పనులు, 2వ అంతస్తు పనులు మధ్యలోనే నిలిపివేశారు. దీంతో డ్వాక్రా మహిళలు వెలుగు సిబ్బందికి సరైన వసతి సదుపాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం కనబడలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 28 మండలాల్లో స్త్రీ శక్తి భవన నిర్మాణాలకు ఒకేసారి నిధులు విడుదల చేయగా కొన్ని చోట్ల పూర్తయినా పుల్లల చెరువులో మాత్రం పనులు ముందుకు సాగలేదని డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే కొందరు ఆకతాయిలు ఈ భవనాన్ని అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా చేసుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.